Hi, hello, and welcome to HRDR Universe. మొన్న సరదాగా మా ఛానల్ అనలిటిక్స్ లో చూస్తే గోరాలు కనబడ్డాయి. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకపోవడం ఎంత తప్పో తెలుసా? ఎంత అన్ఫేర్ రా. అరే పాపం పిల్లలు క్వారంటైన్ లో కష్టపడుతున్నారు, ప్రతి వీక్ ఒక వీడియో పెడుతున్నారు అని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఎంకరేజ్ చేయాలి గానీ. సిస్టర్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఎనీవే ఈ రోజు మనం ఒక రియాక్షన్ వీడియో చేయబోతున్నాం. ఇండియాలో రీటైల్ మార్కెట్ లో ఆల్మోస్ట్ ఏది కొనాలన్నా రిలయన్స్ నుంచే కొనాలి. ఎందుకు అనేది లాస్ట్ వీడియోలో చెప్పాం. రిలయన్స్ రీటైల్ కి ఎలాగో ఆన్లైన్ కి అలాగే ఒక పెద్దన్న ఉన్నాడు. ఐఫోన్ నుంచి ఐ లాషెస్ వరకు, షూస్ నుంచి సన్ గ్లాసెస్ వరకు, డైపర్ నుంచి డయాలసిస్ మెషిన్ వరకు, ఇలా మనిషికి అవసరమైనవన్నీ అమెజాన్ లో దొరుకుతాయి. అలానే మనిషికి అవసరం లేనివి, పనికిరానివి, అర్థం కానివి కూడా అమెజాన్ లో దొరుకుతాయి. అలాంటి కొన్ని వింత ప్రొడక్ట్స్ ని మా టీం ఆర్డర్ అవ్వడం జరిగింది. టీమ్ 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 ఆ ప్రొడక్ట్స్ ని ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్నాం అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ ఏంటి అనేవి నాకు తెలియదు, మా వాళ్ళు ఆర్డర్ చేశారు, నేను ఇది ఫస్ట్ టైం చూడటం అన్నమాట. అసలు ఈ ప్రొడక్ట్స్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఈ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. ప్రొడక్ట్ నెంబర్ 1, దీన్ని ఆర్డర్ ఇచ్చిన వాడితో మనం ఇప్పుడు మాట్లాడదాం. అసలు ఏం చేసుకోవాలరా దీంతో? దేంతో? ఇది ఏమైనా చేసుకోవచ్చు. అరే ఒకటి ఎలుగుతుంది ఏంటరా అది? మరి అలా ఇచ్చే ఆర్డర్ పోనిస్తే ఇచ్చే ఆర్డర్ ముందు ఒకటే పనిచేస్తుంది, ఇంకోటి పనిచేయట్లేదు. గెస్ట్ చే, దేనికి అనుకుంటున్నావు అసలు? అసలు దీని దీని అసలు దీని మీద ఏముందో చూద్దాం. కవర్ మీద మేడ్ ఇన్ చైనా. ఏంటరా ఏంటిది? మినిమం రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలాగా? చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేయమని చెప్పారు కదండి. ఆ పని చేయడానికి ఆ ప్రొడక్ట్ అతను ఆవేశంగా నాకు వాట్సాప్ మెసేజ్, యూ విల్ గెట్ డెలివర్డ్, థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్, అది ఇది అని చెప్పి పెట్టాడు. అంత కస్టమర్ సర్వీస్ ఉందండి చైనా ప్రొడక్ట్ అనక. కస్టమర్ సర్వీస్ బాగుంది కానీ ప్రొడక్ట్ సర్వీస్ బాగాలేదు అనమాట. బేసిక్ ఎందుకు అంటే చైనా వాళ్ళతో కాల్స్ కూడా మాట్లాడుతున్నావు నువ్వు. ఏ ఆగు, యాక్చువల్గా ఇంకొక యూజ్ ఉంది దాంతో. ఏంటనుకుంటున్నావు దీంతో? ఏంటో అది చెప్పు. పనికిరాని దాంతో ఒక అద్భుతమైన పనికి వచ్చే అవకాశం. ఏంటనుకుంటున్నావు? అసలే క్వారంటైన్ కాదు ఇప్పుడు. ఓకే, లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు లిఫ్ట్ బటన్ లైన్ ఒకటానికి ఉపయోగపడుతుంది. అబ్బో ఎలా ఇచ్చాం, బాగానే ఉందరు ఇదేదో. ఇంకేంటనుకున్నావు? లిఫ్ట్ బటన్ ఒక్కినప్పుడు లిఫ్ట్ బటన్ వెళ్ళటమే కాదు, మన చేయి కూడా వెలుగుతుంది, మామూలుగా ఉండదు అలా. ప్రోడక్ట్ నెంబర్ 2. Twenty minutes later. Ooh, you should not sell guns online. If you are 90s kid, do you remember that bubble gum which you pull and you'll get shocked? This is one of the okay, okay. Ooh, still. Ouch. Okay, fine. I'm not gonna see, my hands are shivering, serious. I'm not gonna pull this trigger again. But the thing is, idila nattunte, you know, obviously, shock vastundi. And this is light. Deeni. Deento. ఏం చేయాలరా? కాదు షాక్ కొట్టింది అసలు అది. మరి కొట్టదా మరి షాక్? నేనేదో తనతో ఆడుకున్నా.
ఫస్ట్ టైం కాదు 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 ఫస్ట్ టైం అంటే నీకు ఎక్స్పెక్ట్ చేసుంటా కూడా షాక్ కొట్టి ఉంటుంది. ఇప్పుడు అంత కొట్టదు ట్రై చేసే బాబు. ఎన్నిసార్లు చేసినా షాక్ షాకేనా, కావాలంటే ఆగు చేస్తా. ఒక్కసారి ఒక్కసారి అదిగో కొడతాది. ఎందుకు కొట్టదు అంటేమో షాక్ ఉన్నాక కొట్టకుండా ఉంటుంది అండి. ఒక డౌట్, ఇప్పుడు నువ్వు చేతితో కాకుండా ఇది ఏంతో అన్నా నొక్కితే ఏ తాడో లేకపోతే కర్ర పెట్టి నొక్కితే షాక్ పడుతుందా? నైస్ లాజిక్ ట్రెజర్. పెన్ ఉంది అక్కడ, పెన్ నేను. సో మనం ఓ పని చేద్దాం, పెన్ కాదు మా దగ్గర యాక్సెసరీస్ లో షార్ప్నర్ ఉంది. సో ఇది ప్లాస్టిక్ కదా, బేసికల్ గా ఇది ఇన్సులేటర్. సో అయినా పనిచేస్తుందో లేదో సో అసలు అది పడతా దాంట్లో. ఏ పని చేయట్లేదు, షాక్ కొట్టట్లేదా? ఇప్పుడు చేత్తో నొక్కి లేదు ఎందుకు అబ్బా బాబు కొడతది ఎందుకు? ఈస్ దేర్ ఎనీ యూస్ టు అవర్ బాడీ వెన్ గెట్ షాక్ బై ద గన్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ టు ప్లే విత్ దట్? ఆడుకోవటమే కాకుండా ఇంకేదన్నా యూజ్ ఉందా మన బాడీ కంటే? అంటే అది ఏమనుకుంటున్నాడు, షాక్ ట్రీట్మెంట్ కింద వాడదాం అనుకున్నాడే? ఏంది దానికి కమెంట్లు చేసావా? దానికి రిప్లైలు జస్ట్ టు ప్లే అంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. హౌ లాంగ్ ఇట్ ఇస్ అరా? అంటే డిపెండ్స్ అపాన్ యూజెస్ అంట. ప్రోడక్ట్ నెంబర్ 5. ఎందుకు ఇన్ని ప్లాస్టర్లు వేస్తున్నారు ఆన్లైన్ ప్యాకేజీలకి? 6.5 hours later. Ouch. Ouch. Ew. Ow. సీరియస్ గా కొబ్బరి చెప్పు ఆర్డర్ ఇచ్చారా అమెజాన్ లో? ఇందాక ఏదో మాట వరుసగా అన్ని దొరుకుతాయన్నారు, మరి ఇవి ఉన్నా? నాట్ జోకింగ్, సీరియస్లీ ఇది చెప్పే. సీరియస్గా కోకోనట్ స్మెల్ వస్తుంది. 100% నేచురల్ ప్రొడక్ట్. కానీ ఇది ఎందుకు? ఏది ఇది? ఎలా ఉందో తెలుసా? పిడకేస్తాం కదా. అసలు ఇదేంటి, కొబ్బరికాయ? ఎందుకన్నా పక్కన పెట్టు, దాని MRP అంతా చూడు అసలు. 305 rupees. 305 rupees. బయట కొబ్బరికాయ, బయట కొబ్బరికాయ 30 rupees వస్తుంది కదరా. ఐ లవ్ ట్రయింగ్ అవుట్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ ఆఫ్టర్ మై ఫియాన్సీ షోడ్ మీ హౌ కోకోనట్ బౌల్స్ వేర్ మేడ్, ఐ వాంటెడ్ టు గెట్ వన్. వీ డోంట్ హ్యావ్ ద టూల్స్ టు మేక్ దెమ్, అదర్వైజ్ ఐ వుడ్. ఓకే, ఐ ఆల్సో లైక్ దట్ ఇట్స్ ఎ కంపోస్టబుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్. సర్కిల్ ఆఫ్ లైఫ్ where everything can be used. The one I received holds 2 pieces. One pint is filled to the brim. Each bowl is unique in shape and capacity because no two coconuts are the same. Enta double meaning ante yo, enta double meaning ante anta double meaning adu. No two coconuts are the same. Hashtag no two coconut. Hashtag. Product number. ఇంకా లెక్క పెడుతున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయాను. ప్యాకింగ్ చాలా పెద్దగా ఉంది. లోపల ఏ లైవ్ యానిమల్స్ ఉంటాయి అంతే ఇంకా. One eternity later. Is it a pillow? మీరే చూడండి నావల్గా. ఓకే, దీని గురించి మనం ఎలాగో తెలుసుకోలేము. వాణ్ణి అడుగు, అరే బాబు ఏంటన్నా ఇది? అర్థం కాదు అసలు. జెన్యూన్ చాలా మంది జెన్యూన్ గా చెప్తున్నానా అసలు ఇదేంటో అర్థం కాలేదు. ఎందుకంటే దీనికి ఇటువైపు ఉంది డ్రెస్ వేసి,
అసలు ఫస్ట్ దీని పేరేంటో చూద్దాం. బాయ్ ఆర్మ్ పిల్లో రెడ్ హ్యాండ్ హెడ్ రెస్ట్ కుషన్ బర్త్డే గిఫ్ట్ ఫర్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఫియాన్సే క్వర్కీ గిఫ్ట్స్ ఫర్ సిస్టర్ ఫ్రెండ్ హెడ్ లేదు అదే మరి హైలైట్ క్వర్కీ గిఫ్ట్స్ ఫర్ సిస్టర్ ఫ్రెండ్ లేడీ బాస్ కో వర్కర్ గిఫ్ట్స్ ఫర్ ఉమెన్ గిఫ్ట్స్ గిఫ్ట్ ఫర్ హోమ్ బట్ హబ్బీ మామ్ హబ్బీ బాబు బాబు నీ నీకు అంటే నువ్వు ఆ పత్రికగా చదువు ఇప్పుడు అక్కడ కామ కదండి కామ ఏదండి దానికి ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా మచ్ స్మాలర్ దాన్ అపియర్స్ ఇన్ ద పిక్చర్ అండ్ ద ఫ్లఫ్ వెంట్ అవే ఇన్ అబౌట్ 2 మంత్స్ నాట్ వర్త్ ద ప్రైస్ అంటే ఎంత పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తే ఏం చేసావురా ఏం చేస్తున్నావు ఎంత పెద్దది ఎక్స్పెక్ట్ చేసాడో పాపం ఫ్లఫ్ వెంటవే ఓకే టీమ్ ఇటువంటి ప్రొడక్ట్స్ ఇంకా ఉంటే నాకు సెండ్ చేయండి ఐ విల్ గివ్ రివ్యూ నువ్వు పంపేరా కొంచెం ముందు ఒక్క మాట ఒక్క మంచి మాట ఇటువంటి రివ్యూలు ఇంకా ఇంకా చేయాలి అంటే మాకు కొంచెం సబ్స్క్రైబర్లు కావాలి ఇంత కొడితే 10 వీడియోలు చేసావు 200 మంది సబ్స్క్రైబర్లు కూడా లేవు నేను బయట రోడ్డు మీదకి లరితే 200 మంది వెనక్కి తిరిగి చూస్తాను అంటే అలా కాదు మామూలుగా రోడ్డు మీద 200 మంది ఉంటారు అన్న ఉద్దేశం అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఈ వీడియో రికార్డింగ్ నీకు కొద్దిగా కొత్తగా అనిపించి ఉంటుంది కొత్తగా కాదు పరమ చెత్తగా అనిపించింది ఏంటి ఒక్కదానికే 10 వీడియోలు ఇక్కడ పండిపోయింది ఫోన్ అలవాటు అయిపోద్దులే నేను ఉన్నా కదరా అన్ని వీడియోలోనూ